మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా కల్లూరు ఈఆర్ఏ మండల కమిటీ ధర్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం పే స్కేల్ జీవో జారీ చేసి మా జీవితాల్లో వెలుగును నింపాలని ఈఆర్ఏల మండల కమిటీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 9న 2020లో అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని, అర్హత కలిగిన ఈఆర్ఏలకు ప్రమోషన్ కల్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి వారసులకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బూక్య సీను, కార్యదర్శి దాదే హనుమంతరావు, ఉపాధ్యక్షులు కటికల హనుమంతరావు, వెంకట నారాయణ, హరీష్, నాగేశ్వరరావు, ప్రగతి, సునీత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ గత సంవత్సరంలోనే 2020 సెప్టెంబర్ 9వ తారీఖు నాడు ఈఆర్ఓ సరద్దే సమక్షంలో సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా 23,000 మందికి కూడా మీకు పే స్కేల్ ఎంప్లాయీగా మారుతుందని తెలియజేశారు. దానికి అదనపు బడ్జెట్ కూడా 256 కోట్లు పడుతుందన్నా కూడా దానికి బడ్జెట్ కేటాయించి కూడా ఈఆర్ఏలు అందరినీ కూడా పే స్కేల్ ఎంప్లాయీస్ మారుతున్నాయని, 55 సంవత్సరాలు నిన్న ఈఆర్ఏలు అందరూ కూడా వారసులకు కూడా ఉద్యోగాలు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రమాణపూర్తిగా కేసీఆర్ గారు చెప్పారు. కానీ మరలా గత సంవత్సరం అసెంబ్లీలో కూడా సేమ్ ఇదే మాట వాగ్దానం చేశారు. కానీ ఇంత మట్టుకు అది అమలు చేయట్లేదు. దానికి సంబంధించిన జీవోని కూడా అతి త్వరలో రిలీజ్ చేసి మా 23,000 కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని సీఎం సార్ని మనస్ఫూర్తిగా 23,000 మంది సమక్షంలో మా కల్లూరు మండల ఈఆర్ఏల సమక్షంలో కోరుతున్నాం సార్. మీకు పాదాభివందనం చేస్తాం సార్. ఒక జీవోని మాకు రిలీజ్ చేస్తే పూర్వ మళ్ళీ రెవెన్యూ వ్యవస్థను మంచిగా పనిచేసి మేము మంచిగా చేస్తామని ముఖ్యంగా కోరుతున్నాం సార్. ఓకే సార్. ప్రగతి, బోడమెల్ల గ్రామం. సీఎం గారు మాకు ఇచ్చిన పే స్కేల్ వెంటనే అమలు చేయాలని మేము ఈ సమ్మెకు దిగినాం సార్. మా గోడు వినండి సార్, మేము చేయాల్సిన పనులన్నీ చాలా చేస్తున్నాం సార్. అధికారులు చేయాల్సిన వరకు కూడా మేమే చేస్తున్నాం సార్. మా బాధ పట్టించుకోండి సార్. మేము చాలీ చాలిన జీతాలతో మేము బ్రతుకుతున్నాం సార్. ఈ బ్రతికి ఎవరు బ్రతకరు సార్. ప్లీజ్ సార్, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఒక విఆర్ఓ గారు ఉద్యోగం చేస్తున్నాం, ఒక ఆర్ఏ గారు ఉద్యోగం చేస్తున్నాం, ఒక డీటీ గారు ఉద్యోగం చేస్తున్నాం, సిస్టమ్ వర్క్ ఉద్యోగం కూడా మేమే విఆర్ఏలమే చేస్తున్నాం సార్. మాకు ఇచ్చే 10,500 జీతం ఎటూ చాలిపోవట్లేదు సార్. మీరు పెంచే నూనె ఖర్చులు కానీ పెట్రోల్ ఖర్చులు కానీ ధరలన్నీ మాకు ఎక్కువైపోతున్నాయి సార్. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి సార్. మా బాధ వినండి సార్. మాకు పే స్కేల్ చేయండి సార్. మీరు ఇచ్చిన పే స్కేల్ మీరే అమలు చేస్తానని చెప్పి మీరే హామీ ఇచ్చారు సార్. అందుకని మేము అడుగుతున్నాం సార్, దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. పార్ట్ టైం జాబ్ అన్నారు, ఫుల్ టైం చేపిస్తున్నారు. పార్ట్ టైం ఇచ్చినా కానీ మేము వేరే వర్క్ చేసుకుందామంటే ఏంటంటే మాకు గవర్నమెంట్ ఉద్యోగం, మీకు ఇల్లులు రావు, పెన్షన్లు రావు, రైస్ రావు, అయి రావు, ఈ రావు అని చెప్తున్నారు. హాస్పిటల్ పోవాలన్నా కనీసం డబ్బులు కూడా లేవు సార్. మమ్మల్ని అర్థం చేసుకోండి సార్. చాలీ చాలని జీతాలతో మేము బ్రతుకుతున్నాం. మా ఈ యొక్క పే స్కేల్ అమలు చేస్తే మేము మీకు పాలాభిషేకం చేస్తాం సార్. మీకు ఆల్రెడీ మీరు జీవో ఇస్తాం అని చెప్పినప్పుడే చేసాం. మీరు ఇప్పుడు జీవో అమలు చేయండి, మళ్ళీ మీకు పాలాభిషేకం చేసి మిమ్మల్ని సీఎంగా ఎన్నుకుంటాం సార్. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి సార్ మా బాధని.